ना पेरु बत्तल विजयलक्ष्मी मादी मंतनी मुनिसिपालिटी नालुगो वार्ड इकड़ा ना पेल्लई मुप्पै संवत्सराल मुप्पै संवत्सराल क्रितम नेनु नील कोसम मस्त इब्बंदी तेलंगाणा वच्चिन तर्वात मिशन भगीरथ कार्यक्रमानि मन मुख्यमंत्री गारु चेपट्टिन तर्वात इंटिंटिकि नल्ला कनेक्षन इच्चिंदि ఆ నల్ల కనెక్షన్ తోటి మా మంచి నీళ్ళ బాధలన్నీ ఊడవేని ఒక మూలనున్న గుడిసెల చిన్న పూరి గుడిసె చేసుకున్నోళ్ళ కూడా మాకు మా ఊర్లో గాని మాకు గాని అందరికి మా ఊర్లే అందరికి కూడా మంచి నీళ్ళు ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చినాక ఇంటింటికి నల్ల కనెక్షన్ పెట్టిండ్రు ఆ నీళ్ళ తోటి నీళ్ళ కోసం ఎక్కడకోవయే బాధలన్నీ తీరినాయి ఇటువంటి ఇప్పుడు అటువంటి బాధలు లేవు ఆ నీళ్ళ అమృతం ఎందుకంటే కాళేశ్వరం గంగా నీరు గంగా జలం అంటే అది అమృతం తోటి సమానం మన మిషన్ భగీరథ వాటర్ ఫిల్టర్ వాటర్ దాని తోటి నేను తాగితే అమృతం లెక్క లోపలికి పోతాం ఇంతకు ముందు నీళ్ళు తాగితే బా ఈ నీళ్ళు తాగాలని దాహం అయినా గానీ నేను అసలు తాగలేకపోయేవాళ్ళం కానీ ఇప్పుడు మనం ఎన్ని నీళ్ళు తాగాలో ఒక రెండు గ్లాసులు నీళ్ళు తాగినా ఇంకా తాగాలనిపించేలా ఉండేది అప్పుడు సగం గ్లాస్ తాగినా గానీ ఈ నీళ్ళు తాగకపోతేనేమో దూపార్తలు తాగుతనేమో బాధ జరాలు తర్వాత దుర్దలు శరీరం లోపల అంత ముందు కొట్టుకునే తిట్టుకునేది కానీ ఇప్పుడు కొట్టుకును లేదు తిట్టుకును లేదు సికల్ పట్టుకును లేదు ఆ ఇప్పుడు ఎక్కడికో పోయి నీళ్ళు తెచ్చుకును లేదు మాకు ఎటువంటివి లేవు మంచిగా ఇంట్లో మంచిగా ప్రశాంతంగా నీళ్ళు పట్టుకుంటాన్నాం ఇంటి పనులు చేసుకుంటాను ఇంటి అవసరాలు తీర్చుకుంటాన్నాం బట్టలు ఉతుకుంటాను ఇక్కడ బోళ్ళు ఉంకుంటాను అన్ని అవసరాలు తీరుతున్నాయి మాకు ప్రతి ఒక్క అవసరం తీరుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు అందరం కూడా ఎక్కడన్నా కూర్చున్నా కానీ ప్రశాంతంగా మాట్లాడుకున్నాం అంతకుముందు బాధ అనిపించేది తిట్టినాం కదా ఎట్లా మాట్లాడు అనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్ లేకుండా అందరు సంతోషంగా మాట్లాడుకోగలుగుతాను ఎందుకంటే తిట్టినాం కదా అన్న ఫీలింగ్ ఉంటే మన లోపల తిట్టిన ఫీలింగ్ ఉంటే వాళ్ళతో మాట్లాడకపోయేది ఒక ఆమెతో మాట్లాడేది ఒక ఆమెతో మాట్లాడకపోయేది కానీ ఇప్పుడు అటువంటి ఫీలింగ్ లేదు కాబట్టి అందరం కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడుకోడు ఏదైనా కానీ మాట్లాడుకోవడానికి ఈ తిట్టుకోడు గొడవలు అనేటి ఈ మిషన్ భగీరథ చుడుతోటి మాకు అవన్నీ సమస్యలు పోయినాయి లొల్లుల సమస్యలు మొత్తం పోయినాయి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం నీళ్ళ కోసం మన సీఎం కేసీఆర్ గారు ప్రతి పేద మహిళకు అమృతం లాంటి నీళ్ళు అందించిన కేసీఆర్ గారికి వందనాలు ఎందుకంటే మాకు ఎన్ని సంవత్సరాలు మేము ఎంత బాధను అనుభవించినామంటే ఇక అది చెప్పతారం కాదు మా బాధ మా కానీ ఇప్పుడు మాత్రం నీళ్ళ కోసం ఎటువంటి బాధ లేదు ఏంటంటే టైం టు టైం వాటర్ పట్టుకుంటున్నాం పనులకు పోతున్నాం మంచిగా వస్తున్నాం ఇంటి పనులు చేసుకుంటున్నాం అన్ని రకాల మనం ఏం పని మేమేం పని పోవాలన్నా కానీ మంచి సౌకర్యం నీ అన్ని ఏది కావాలన్నా నీళ్ళతోటే పని అటువంటి నీళ్లను మాకు ఇచ్చిన ఆ కేసీఆర్ గారికి వందనాలు